జగ్గంపేటలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నిర్వహించిన స్పందన కార్యక్రమం ఫిర్యాదులతో పోటెత్తింది. నెలలో మొదటి సోమవారం పెద్దాపురం డివిజన్లో ఏదో ఒక నియోజకవర్గంలో స్పందన నిర్వహిస్తున్నారు. గత నెలలో తుని నియోజకవర్గంలో నిర్వహించగా ఈ సోమవారం జగ్గంపేటలో నిర్వహించడంతో అర్జీలతో స్పందనకు ప్రజలు పోటెత్తారు. ఈ సందర్భంగా జిల్లాలో అనేక సమస్యలపై కలెక్టర్కు ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. కిర్లంపూడి మండలం ముక్కోలు రాజాపాలెం గ్రామస్తులు ఏలేరు వరద వచ్చినప్పుడు ఆయా గ్రామాలు వరద ముంపుకు గురవుతున్నాయని, ఇక్కడ ప్రాంతం ముంపుకు గురవ్వకుండా 500 మీటర్లు ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని అధికార పార్టీకి చెందిన వారే గ్రామస్తులతో ఫిర్యాదు చేశారు. గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో జగనన్న కాలనీకి సంబంధించిన ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని వారు స్పందన కార్యక్రమం జరిగే ప్రాంతానికి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. వెంటనే కలెక్టర్ స్పందించి ఆ ఫిర్యాదును స్వీకరించారు. జగ్గంపేటలో జగనన్న కాలనీకి దళితులకు 155 ఎకరాల స్థలం ఇవ్వగా అప్పట్లో వారందరికీ ఇంటి స్థలం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాగా వారిలో 88 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోవడంతో వారంతా స్పందనలో ఫిర్యాదు చేశారు. సీతానగరం గ్రామంలో రైతులు గోకులం షెడ్లు నిర్మించుకోగా వాటికి బిల్లులు ఇవ్వకపోవడంతో వారు సైతం ఫిర్యాదు చేశారు. ఏలేశ్వరం మండలం ఏలేరు ముంపు బాధితులకు 2 సెంట్లు స్థలం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పార్టీ నాయకులు ర్యాలీగా వచ్చి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ స్పందనను కవర్ చేస్తున్న మీడియాకు బయటకు పంపించడం మాత్రం విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగగీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జాయింట్ కలెక్టర్, జిల్లాలో ఉన్న అధికారులు పాల్గొన్నారు. దళితులకు అన్యాయం చేస్తారని చెప్పేసి ఈరోజు మేము గట్టిగా నినాదం చేయడానికి వచ్చాము. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి 77 ఎకరాలు తీసుకుని మమ్మల్ని అన్యాయం చేయడం కాక ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా మా దళితులైన వారిని చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు, మరి కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారు కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. కాబట్టి జగ్గంపేటలో ఉన్న దళిత ప్రజలైన మాకు న్యాయం చేస్తారని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా 155 మందికి ఇవ్వాల్సినటువంటి పట్టాలు 88 మంది వారికి ఎందుకు ఇచ్చారు, ఉన్న 67 మందికి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాము. తర్వాత ఇచ్చిన 88 మందిలో కూడా 3 చనిపోయారు, ఆ 3 కూడా పట్టాలు ఇచ్చారు. ఈరోజు బతుకున్న వాళ్ళకి మాకు ఇవ్వాల్సినటువంటి ఎక్స్ప్రెస్, మాకు రావాల్సినటువంటి కాన్ఫరెన్స్ ఇవ్వమని అడుగుతుంటే ఎక్కలేతనంగా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ, మాకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, దళితులైన మాకు అన్యాయం చేస్తే ఊరుకున్న ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి ఇది ఈ మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమం మాకు న్యాయం చేస్తారన్న ఉద్యమం దఫదఫాలుగా చేసుకుంటూ వచ్చాము. కలెక్టర్ గారికి ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. కానీ ఇక మీదట ఇలాగా మేము మెమరాండాలు ఇవ్వడం కాదు, మాకు ఏదైతే హక్కు ఉందో, మాకు ఏదైతే అగ్రిమెంట్ ఇచ్చారో ఆ రోజు 155 మందికి ప్రతి ఒక్కరికి పట్టాలిస్తామని చెప్పేసి అగ్రిమెంట్ ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ని బేస్ చేసుకుని ఇక మీదట మేము న్యాయస్థానానికి వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటాం. వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు న్యాయం చేసుకుంటారని, ఈ యొక్క నేను ఇచ్చినటువంటి మెమరాండం ప్రతి ఒక్కరికి తెలియపరిచి అందరికీ తెలియపరిచి మా దళితుల పక్షాన దళిత సోదరి మనందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాను.